హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం బీర తొక్క చూశారు కదా, చూడండి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం బీర తొక్క కూర బీరకాయలు వండుకుంటాం, అన్ని విటమిన్స్ ఉన్న ఈ తొక్కను ఎక్కువగా పారేస్తుంటాం. ఇది 4 బీరకాయల తాలూకా తొక్క. ఇది ఉదయం కూర వండిన తర్వాత ఈ బీరకాయ తొక్క ఉంచాము. ముందే మనం బీరకాయలు గీసేటప్పుడు నీట్గా కడిగీసుకొని గీసుకుంటే బాగుంటుంది. ఈ బీరకాయ తొక్కతో మంచి దోశలు వేసుకుందాం. ఈ బీరకాయ 4 బీరకాయల తొక్క ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి: 1 స్పూను జీలకర్ర, 1 అంగుళం అంత అల్లం ముక్క తీసుకోండి నీటుగా కడిగేసి, 1/6 ఎండుమిర్చి, 1/2 గ్లాసు మన పావు గ్లాస్ ఉంటుంది కదా ఇది పెద్దది, దీంట్లో 1/2 గ్లాస్ నేను రైసు 1-2 గంటల ముందు నానబెట్టేయండి చాలు. ఇవ్వండి నానబెట్టిన రైస్. ఇవన్నీ కలిపి మనం ఈ మిక్సీలో వేసుకుందాం. కొంచెం పేస్ట్ చేసుకున్నాక అప్పుడు దోశలు పోసుకుందాం. ఇవ్వండి ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బియ్యం రైస్ కడిగాను ఇలాగా, ఇందులో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ చాలు సరిపోతుంది. ఈ తొక్క మాత్రం 4 బీరకాయలది. ఇది మనం ఎంత తొక్క వేసుకున్నా పర్వాలేదు, రైస్ వల్ల మనకు దోశలు చాలా బాగా వస్తాయి. ఇలాగా 2 సార్లు తిప్పుకుందాం. ఇలాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్ని విటమిన్స్ ఉంటాయి. గ్రీన్గా ఉండడం వల్ల మనకి ఏ విటమిన్ అన్నీ ఉంటాయి. పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఇందులోని, అందువల్ల మనం ఇలాగా వేసుకోవాలి. ఇంట్లో వరిపిండి ఉంటే కొంతమంది ఈ బీరకాయ తిప్పి కలుపుతారు. దానికంటే మనం 1 గంట ముందు, 1.5 గంటల ముందు రైసు నానబెట్టడం వల్ల అట్టు చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది. వరిపిండి కలపడం వల్ల కొంచెం విరిగిపోయినట్టు వస్తుంది. అందుకోసం రైసే నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశలు పోసుకుందాం. చూశారు కదా బ్యాటర్ ఇలాగా కలుపుకున్నాం. చూడండి కలుపుతుంటేనే జీలకర్ర, అల్లం వేసాం కదా మంచి అరోమా వస్తుంది. ఇలా రేకు కొంచెం వేడిగా బాగా కాలాలి. కాలిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి. మనం అట్టు పోసేటప్పుడు సిమ్లో ఉండాలి. తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. బీరకాయ అట్లు చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా వేయండి. ఎప్పుడు బయట నుండి తెచ్చే ఫుడ్డే కాకుండా ఇలా వేయడం వల్ల విటమిన్స్కి విటమిన్స్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. పిల్లలు అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటారు కదా, అందరికీ ఉపయోగపడుతుంది, తినడానికి బాగుంటుంది. కొన్ని ఇలాగా కొంచెం బ్యాటర్ ఇలా చిక్కగా ఉండాలి. ఇలాగా ఇలాగే వేసుకోవచ్చు. ఇంకా దలసరిగా కావాలంటే దలసరిగా వేసుకోవచ్చు. ఇలా దోశల్లా వేసాను. ఇది 1-2 నిమిషాల్లో మనకు రెడీ అవుతుంది. ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. సెంటర్లో కూడా కొంచెం వేసుకుంటే రెండో వైపు మరి వేయక్కర్లేదు. ఇలాగ 2 నిమిషాలు కాల్చుకుందాం. చూసారు కదా ఇలా కాలిన తర్వాతే మనం ఇలాగా ఇలా తిరగేయాలి. చూసారా ఇలాగ రెడ్గా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది 1 నిమిషంలో అవుతుంది. ఈ సైడ్ 1 నిమిషం అయితే సరిపోతుంది. ఇది చూసారా సిమ్లో పెట్టుకొని తీయాలి, చేయి కాలుతుంది. ఇది రెడీ అయింది. ఇలాగా ఈ ప్లేట్లో తీసుకుందాం, ఇంకోటి వేసుకుందాం. ఇలాగా బ్యాటర్ కొంచెం చిక్కగా ఉండాలి, మనం ఇలాగ అనేటప్పుడు పలచగా వస్తుంది. ఇలాగా జస్ట్ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఇలాగ ఆయిల్ వేయండి సరిపోతుంది. అన్ని దోశలు ఇలా పోసుకుందాం. చూసారు కదా అన్నీ రెడీ అయ్యాయి. ఇలాగ ప్లేట్లో డిష్ అవుట్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇవి ట్రై చేయండి. టేస్ట్ చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.